ఒకప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్ గా వెలుగొందాడు సునీల్. వరుస అవకాశాలతో తీరిక లేకుండా వందల సినిమాల్లో నటించిన సునీల్ తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ కమెడియన్ గా మారిపోయారు. అయితే ఎప్పుడూ అలాంటి పాత్రలే చేయడం బోర్ కొట్టేయడంతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడంలో భాగంగా హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టడం, తొలుత అతడు హీరోగా నటించిన కొన్ని సినిమాలు హిట్ అవ్వడంతో కమెడియన్ వేషాలు మానేసి పూర్తి స్థాయి హీరోగా కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుస ఫ్లాపులతో నిర్ణయం మార్చుకున్న సునీల్ మళ్లీ సాధారణ పాత్రలు చేయడానికి సిద్ధమయ్యారు. సునీల్ హీరోగా సినిమాలు చేసినప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు 3 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. హీరోగా ఎదగడానికి చాలా కష్టపడ్డారు, 6-ప్యాక్ బాడీ సైతం పెంచారు. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో అతడి ప్రయాణం సాఫీగా సాగలేదని చెప్పక తప్పదు. సునీల్ ఇప్పుడు హీరోగా కాకుండా సైడ్ హీరోగా హీరో తర్వాత కీలకంగా ఉండే పాత్రలు చేయడానికి సిద్ధమయ్యారు. అల్లరి నరేష్ తో కలిసి సిల్లీ ఫెలోస్ అనే సినిమా చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవలో కమెడియన్ పాత్రలో కనిపించబోతున్నారు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా కావడంతో అరవింద సమేత ద్వారా కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నారట. ఇందులో సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో నటించినందుకు దాదాపు 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. అరవింద సమేతతో పాటు రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా సునీల్ నవ్వులు పండించబోతున్నారు. 2 సినిమాల్లో సునీల్ పాత్ర ద్వారా బాగా నవ్వులు పెళ్లితే అతడి కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.